గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న చిన్నపాటి వర్షానికి పిర్జాదగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోటత్తు ప్రాంతం అంతా జమాయి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి పిర్జాదగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగదుర్తి రవి గారు ఉన్నారు. వారి మాటలను విందాం అని చెప్పండి అన్న. మీరు ఎప్పుడు వచ్చారు, అసలు మీకు ఏం సమాచారం వచ్చింది? మేము మార్నింగ్ 7:00 నుంచి వార్డు నెంబర్ 1, 2 అలాగే 15, 16, 17 వార్డులన్నీ తిరిగేసి ఇప్పుడు 5th వార్డులో ఉన్నాం. ఇప్పుడు మనం ఈ పిర్జాదగూడలో ఒక ఆగకుండా ఒక 1/2 అవర్ వర్షం పడితే అతలాకుతలమయ్యే పరిస్థితి. గత 3 సంవత్సరాల కింద ఫ్లడ్స్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు పిర్జాది కూడా మొత్తం కొట్టుకుపోయింది, సగం కొట్టుకుపోయింది. అప్పుడు కేటీఆర్ గారు పర్యవేక్షణలో ఆయన అంతా కూడా చూసి ఇక్కడ ఒక ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు 110 కోట్లతోటి తీసుకురావడం జరిగింది. ఆ ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు 2021 నవంబర్ 2 రోజు జియో పాస్ చేశారు. అప్పటి నుంచి ఆ లాంచింగ్ రోజు అడావుడి చేసేసి ఒక 40 లక్షల రూపాయలు పిర్జాదగూడ కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టారు. ఆ 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంత అడావుడి చేసి ఒక 13 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్న ఈ ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు, బోడుపల్లి నుంచి వచ్చే ప్రాజెక్టు, బోడుపల్లి పిర్జాదగూడ రెండు జెండా నగర కార్పొరేషన్లు కలిపి చేయాల్సింది. అది ఇప్పటివరకు ఒక 800 మీటర్లు, అంటే కిలోమీటర్ కూడా చేయలేదు ఇప్పటివరకు. ఆ కిలోమీటరు లోపు చేసింది కూడా ఆ మూసి నుంచి ఇప్పుడు ఈ చెరువు ఉంటుంది, దీనిపైనే చెరువు ఉంటుంది, ఆ చెరువు నిండినందుకే ఇక్కడికి వాటర్ వచ్చినాయి. ఆ కనెక్షన్ ఏదైతే ఉన్నదో ఇన్ని రోజులు చేసి ఈ 20 నెలలు చేసిన పని, మెయిన్ ఏదైతే కనెక్షన్ ఇవ్వాలనో ఆ కనెక్షన్ ఇవ్వకుండా మళ్ళీ 3 నెలలు పనాపినందుకు ఈ ఎఫెక్ట్ అయింది. ఈ చిన్నపాటి వర్షానికే ఇదైంది. కరెక్టు, ఇప్పుడు ఒక గంట సేపు వర్షం పడితే మళ్ళీ ఫ్లడ్స్ వచ్చే అంత భయంకరంగా ఉంది వాతావరణం. ఇక్కడ ఉన్న పరిస్థితి ఎట్లుంది అనేసి అంటే, ఇప్పుడే మార్నింగ్ అక్కడ ఒక పెద్ద మనిషి చనిపోయింది. అక్కడ నుంచి ఆ రోడ్ నుంచి చుట్టాలు లోపలి రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అలా సాగు ఎలా చేసుకోవాలన్నా కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ వర్షం వచ్చి పోయిన తర్వాత 3 నెలల వరకు ఇదే స్మెల్ ఇట్లనే ఉంటుంది. మళ్ళీ ఎవరు పట్టించుకోరు. పట్టించుకున్నా కానీ ఈ నీళ్లు వస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు? అందుకే మేము పాలకవర్గాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు తక్షణమే రాజీనామా చేస్తే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మంత్రి మల్లారెడ్డి గారు వచ్చి ఇవంతా చూసి ఇక్కడున్న పరిస్థితుల్ని బట్టి అప్పుడు పని చేపిస్తారనేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సూచన ఇస్తా ఉన్నాము. మీరు తక్షణమే కౌన్సిల్లో మీరు రాజీనామా చేయండి, వాళ్ళు వచ్చి పని చేస్తారనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.